ఇవాళ ఇంత తాజా మునగాకు చూసినట్టు అందరికి ఆరోగ్యానికి మంచిదైన మునగాకు పప్పు చేసి చూపించాలి మీకు అని అనిపించింది అన్నమాట. ఈ మునగాకులో ఎక్కువ కాల్షియము, ఐరన్, అంతేకాకుండా ఎన్నో మినరల్స్, విటమిన్స్ కూడా ఉన్నాయి. దీనికి ఏం కావాలంటే ఫస్ట్ మునగాకు, గుప్పెడు మునగాకు అనుకోండి, ఇది 1/4 కిలో కందిపప్పు. ఈ కందిపప్పు కూడా మన ఇంట్లో ఇసురాయి ఉంటుంది చూడండి, ఆ ఇసురాయిలో విసిరినప్పుడు వచ్చి మనకి ఈ పొట్టు కూడా కొంచెం ఉంటుంది అన్నమాట. ఈ పొట్టుతో మనము కందిపప్పుని యూజ్ చేసినప్పుడు ఏమంటే B12 మనకి చక్కగా దొరుకుతుంది. కాబట్టి ఇది 1/4 కిలో గుప్పెడు మునగాకు, తర్వాత 1 ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు 1/5, కొద్దిగా కాస్త చింతపండు, ఉప్పు, పసుపు, 1/3 స్పూన్లు నెయ్యి, ఆవునే తీసుకున్నాము, 2 పచ్చిమిరపకాయలు అన్నమాట నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మొదట మనము మునగాకుని ఎలా దూసుకుందామంటే ఇది చాలా సులభం అన్నమాట. ముందు రోజు మునగాకు తీసి అది చుట్టు పెట్టి చేసినప్పుడు ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనం ఫ్రెష్గా మునగాకుని తీసి చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ ఇలా తీసుకుంటాం కదండి, ఇలా తీసుకున్న తర్వాత ఇలా చేత్తో ఇలా ఇలా అనుకునేసేట చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఇలా మనము మునగాకును ముందుగా దూసుకుంటాం. ఇలా దూస్తూ ఉంటే ఈ ఫ్రెష్ మునగాకు ఫీల్ కూడా చాలా బాగుంది. ఇలా పచ్చి మునగాకే తినేస్తామా అన్నంత ఇదిగా ఉందన్నమాట. ఇలా దూసుకొని పక్కన ఉంచుకుంటాము. ఇప్పుడు మనము తయారీ విధానం చూసుకుంటాం. ఏ పప్పు చేసినా మట్టి పాత్రలో చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మొదటి మనము 1/2 స్పూన్లు నెయ్యి పోసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనము దూసి ఉంచుకున్న మునగాకు ఉంది కదా, ఆ మునగాకును వేసుకున్నాము. ఆ మునగాకుతో పాటు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము అన్నమాట. కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇది కొద్దిగా మార్చుకుందాం. మునగాకు ఇష్టం ఉండేవాళ్ళు ఇంకాస్త మునగాకు కూడా వేసుకోవచ్చు, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. దీంతో పాటు కొద్దిగా కందిపప్పు కూడా తీసుకొని వేసుకుందాం. ఇలా వేపుతూ ఉంటే నెయ్యిలో వేసి ఒక కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. కమ్మటి వాసన వచ్చినప్పుడు ఇందులో కాస్త చింతపండు, కొద్దిగా నీళ్ళు పోస్తాం. ఇప్పుడు మనం ఇది వేపుకొని కమ్మగా వాసన వస్తాం కాబట్టి ఇప్పుడు నీళ్ళు పోస్తాం.
ఇప్పుడు సిమ్లో ఉంచేసి అలానే మూత పెట్టేసుకుంటాం. ఇది మనము కుక్కర్లో పెట్టడం లేదు, డైరెక్ట్గా మట్టిపాత్రలో పెట్టడం వల్ల ఒక 20 నిమిషాలు కూడా అవుతుంది అన్నమాట. అంటే మనము నెయ్యి వేసిన వల్ల మూత పెట్టినా కూడా పొంగు రాదు. 20 నిమిషాల తర్వాత మనము చూద్దాం. ఈ లోపల మనకి ఇంకేదైనా పంట మనం చేసుకోవచ్చు. మరి మెత్తగా కాకుండా కచ్చా కచ్చాగా ఇప్పుడు మనము ఇది పక్కకు ఉంచుకొని పోపుకి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు మనం కచ్చా పచ్చా వదిలించి పెట్టుకుందాం. వెల్లుల్లి తీసుకుందాం. మునగా పప్పు చేయడం చాలా చాలా సులభం అన్నమాట. చక్కగా చేసేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా తెలుస్తుంది కదా, పసుపుగా పచ్చగా తెల్లగా. వెల్లుల్లి నెయ్యిలో వేగి చాలా కమ్మటి వాసన ఇస్తాం. వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోయింది, కమ్మటి వాసన వస్తామండి. ఇలా మనము మీరు కూడా ఇలాగే ఇప్పుడు చూపెట్టిన విధంగా మునగా పప్పు చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సుషుమ్న సాత్విక్ ఫుడ్లో మరో ఆరోగ్యకరమైన వంటకంతో కలుసుకుందాం. మంగళం, నిత్య శుభమం.